ఈరోజు చాలా బాధగా ఉందండి నాకు మనకి, ఎందుకంటే రీసెంట్గా మా పాపకి ఫ్రాక్స్ పంపించారని చెప్పాను కదా లీలా ఆంటీ గారు. అయితే నాకు పంపించే ముందే వాళ్ళకి ఇంట్లో అంకుల్కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందంట. తను యాక్చువల్గా ఆర్ఎంపీ డాక్టర్ అంటండి. అయితే అతను ట్రీట్ చేసిన ఒక తనకి పాజిటివ్ ఉందంట ఊర్లో, అది ఇక్కడ వాళ్ళు ఉండేది ఊర్లోనే. సో వచ్చిన పేషెంట్కి పాజిటివ్ ఉందట, అతనికి తెలియదట. చూసిన తర్వాత అట్లా స్ప్రెడ్ అయిపోయిందంటమాట. అంకుల్కి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆంటీకి వచ్చింది, ఆంటీ వాళ్ళ బాబుకి కూడా వచ్చిందంట. సో ఇంట్లో ముగ్గురు పాజిటివ్ అయ్యారండి. సో అన్ఫార్చునేట్, నాకైతే చాలా బాధ ఉంది ఆంటీ చెప్పిన తర్వాత. యాక్చువల్గా రావడం ఎట్లా వస్తుందో చెప్పలేము, ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి కూడా వస్తుంది. ఈవెన్ మా ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి, ఒకరిద్దరికి వచ్చిందండి. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, కానీ ఎట్లా వచ్చిందో మరి వస్తున్నాయి. అన్ని విధాలుగా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, ఏదో రకంగా వస్తుంది. బట్ వచ్చినంత మాత్రాన మీరు అధైర్యపడిపోయి ఏదో అయిపోద్దని టెన్షన్ పడి హార్ట్ అటాక్ వచ్చిందంట అంకుల్కి. యాక్చువల్గా ఆ కోవిడ్ రావడం వల్ల కాదు చనిపోయింది తను, హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. సాటర్డే జరిగిందటండి ఇది, తెలిసినప్పటి నుంచి నాకు ఈరోజు తెలిసింది, ఈ షూటింగ్ చేసే ముందే తెలిసింది. చాలా చాలా పెయిన్ఫుల్గా ఉందండి విన్నప్పటి నుంచి నాకైతే. సో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇప్పుడు అంతా అన్లాక్ అయిపోయింది, ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకండి. మాస్కులు కంపల్సరీ పెట్టుకోండి. ఇంతకుముందు ఎట్లా జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అండ్ ఒకవేళ మన కర్మగాలి ఇంకా పాజిటివ్ వస్తే ఏం టెన్షన్ పడకండి. అది పాజిటివ్ వచ్చినా క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యూర్ అవుతుంది, అవ్వాలి అన్న దృఢ నిశ్చయంతో ఉండండి. అదేం పెద్ద జబ్బేం కాదు, మనకు వచ్చినా మనం తట్టుకొని నిలబడగలుగుతామని ధైర్యాన్ని మీరు తెచ్చుకోండి. దయచేసి టెన్షన్ పడి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. సో జరిగిన దానికి ఎవరమైతే ఏం చేయలేము, మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తామని నాకు అసలు వీడియో తీయాలన్న మూడే లేదు. ఇంకా అట్లీస్ట్ ఇది చెప్పాలన్న ఉద్దేశంతో అయినా చేద్దాము, ఏదైనా హార్వెస్ట్ చేద్దామని చేస్తానండి. హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి చెర్రీ టమాటోస్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 65 డేస్ అవుతుందండి మనము ప్లాంట్ పెట్టుకొని. ఇదిగోండి ఇక్కడ చెర్రీ టమాటోస్ పండిపోయి రాలిపోయాయి చూడండి, చాలా టేస్ట్ ఉంటాయండి చెర్రీ టమాటోస్. ఫస్ట్ టైం మన తోటలో రాయడం, ఇవి ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి. సపోర్టింగ్కి ఇట్లా కట్టుకోవాలన్నమాట. నేనేమో రాడ్ సరిగ్గా కట్టలేదు, కింద దానికి అంతా లూజ్ అయిపోయిందండి, నిలబడట్లేదు రాడ్, మరి రాడ్ బరువు ఎక్కువ అయిపోయింది, అట్లా అయిపోయింది అన్నమాట. ఇంకా చాలా గాయాలి, ఫస్ట్ టైం హార్వెస్ట్ కదా అందుకని తక్కువ వస్తున్నాయి. సో మేబీ నెక్స్ట్ హార్వెస్ట్కి ఇంకా చాలా వస్తాయండి, ప్రస్తుతానికైతే ఇన్ని వచ్చాయి, గుప్పిడొచ్చాయి. ఇంకా ఉన్నాయా? ఇది మనం పాటింగ్ మిక్స్ పెట్టుకున్న తర్వాత, ఫస్ట్ హార్వెస్ట్ వరకు కూడా నేను పాటింగ్ మిక్స్లో ఉన్న మెన్యూరేనండి, మళ్ళీ ఇంకా స్పెషల్గా ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనము ఇప్పుడు మెన్యూర్ అయితే ఇచ్చుకోవాలి ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత. ఇది వర్మీ కంపోస్ట్ అండి, దీంట్లో వానపాములు చూసారా ఎట్లా వచ్చాయో. ఇవి ఎట్లా వచ్చినాయంటే కంపోస్ట్ బ్యాగ్ అట్లా పెట్టేశాను, వానకి వానపాములు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ ఆ బ్యాగ్లోకి, కంపోస్ట్ బ్యాగ్లోకి వెళ్ళిపోయాయండి. సో అవన్నీ ఇట్లానే కంపోస్ట్ నిండా వానపాములే ఉన్నాయి. సో ప్రతి మొక్కకి ఒక గుప్పెడు చొప్పున వేస్తున్నానండి. ఇట్లా మనము ప్రతి నెలకొకసారి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మనకి ఎక్కువ ఈల్డ్ రావడం జరగదన్నమాట. మంచి ఈల్డ్ రావాలంటే ప్రతి నెలకొకసారి ఇట్లా మొక్కకు ఒక గుప్పెడు చొప్పున కంపోస్ట్ ఇవ్వాలి, ఇంకంతే. ఇక్కడ గుత్తి బీర్ అండి, పోయినసారి కంటే కొంచెం ఎక్కువ సైజు వచ్చేటట్టు పెట్టాను. అయితే ఒకటి విత్తనానికి వదిలేద్దాము, మిగిలినవన్నీ కట్ చేసేద్దామండి, చాలానే ఉన్నాయి. ఇది చూడడానికి ఇంతే ఉంది, ఇంకా పెద్దగా అవుతుంది ఏమో అనిపిస్తుంది కదండి. ఇంకా పెద్దగా అయితే కొంచెం ముదిరిపోతుంది, ఇంకా పీచు వచ్చేస్తుంది, అప్పుడు మనం తినలేమండి. ఈ సైజులో ఉన్నప్పుడు తెంపితేనే మనకి బాగుంటుంది అన్నమాట. లాస్ట్ టైం ఇంకా చిన్నగా ఉన్నప్పుడే తెంపాను, ఇంత సైజు కూడా రానివ్వలే, అవి చాలా లేతగా ఉన్నాయి. సో ఈ సైజ్ వచ్చినాక తెంపితే కరెక్ట్ అని నా ఉద్దేశం.
ఇవి కొంచెం చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇంకా కాయలు రావట్లేవు. ఒకసారి వచ్చి ఇవి వచ్చిన తర్వాత ఇంకా కొత్తవి రావట్లేవు అన్నమాట, అందుకని హార్వెస్ట్ చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో, చూస్తున్నారా? చిన్న 5 లీటర్ క్యాన్లో పెట్టుకున్నాను. ఎన్ని మిరపకాయలు ఉన్నాయో చూడండి, చూపుతాయి. తీస్తున్నావా? కాయలు బాగానే వస్తున్నాయి కానీ ఇవి అంత కారం ఉండట్లేవండి, చెప్పకుంటున్నాయి మిరపకాయలు. ఈసారి లాస్ట్ టైం ఏమో చాలా కారం ఉండేవి మిరపకాయలు, లాస్ట్ ఇయర్ పెట్టినవి. ఈ ఇయర్వి ఎందుకో చప్పగా ఉంటున్నాయి అన్నమాట చాలా. నేనైతే ఈ మొక్కలకి ప్రూనింగ్ అని ఇంకేవేవో అసలు ఏం చేయలేదండి, ఏ కటింగ్స్ చేయలేదు, అట్లనే అదే పెరుగుతుంది, అవే వస్తున్నాయండి కాయలన్నీ. దీనికి కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ, ఈ మొక్కకు చూడండి దీనికి కూడా ఎన్ని ఉన్నాయో. ఆకుముడత కూడా ఏమి లేదండి. ఈ మధ్య కూడా నేను ఏం స్ప్రే చేయట్లేను, అసలు స్ప్రేయింగ్స్ లాంటివి ఏమీ లేవు, అవే కాస్తున్నాయి అన్నమాట. కింద పడిపోతున్నాయి. ఇంకోటి ఇది తింపుదాం. ఇంకో ఆకులన్నీ రాలిపోతున్నాయి అండి, ఇవన్నీ క్లీన్ చేయాలి, కింద పడకుండా చూసుకోవాలి. ఇంతేక కొన్ని మల్బరీ ఫ్రూట్స్ అండి, ఇవి తైవాన్ మల్బరీ, కొంచెం పుల్లగా ఉంటాయి ఇవి ఈ స్టేజ్లో, బట్ మా పాప తింటుంది ఇట్లా ఉన్నా కూడా, అందుకని తెంపేస్తున్నా. గ్రీన్ వంకాయ అండి, ఫస్ట్ టైం ఇది మనకి కాయడము ఈ వెరైటీ. పడిపోయింది దాంట్లో ఫస్ట్ కాయ. నేను చెప్పాను కదండి ఇక్కడ ఈ ప్లాంట్కి బ్రింజాల్ బ్లాక్ బ్యూటీ అని, ఫస్ట్ కాయ అండి ఇది. మనం ఇవి సీడ్స్ పెట్టుకొని దాదాపుగా 60 డేస్ అవుతుందండి, ఇప్పటికీ దీనికి ఒక కాయ నిలబడింది. ఎంత అందంగా ఉందో చూడండి, ఇది నార్మల్ పర్పుల్ కంటే కూడా చాలా అందంగా ఉంది. 2 చెమ్మకాయలు ఉన్నాయండి, 2 ఉన్నాయి ఇప్పుడు. ఈ గెల ఇప్పుడు ఇంతవరకు ఇట్లా కట్ చేసేద్దాం. ఇక్కడ చెన్నంగి ఆకండి, ఇప్పటి వరకు హార్వెస్ట్ చేయలేదు, యూస్ కూడా చేయలేదు. సజెస్ట్ చేయండి దీంతో ఏం చేసుకోవచ్చు. నేనైతే మండలు కట్ చేస్తున్నా. ఈ చెన్నంగి తింటే ఐరన్ డెఫిషియన్సీ అనేది పోతుందంటండి, మేబీ సర్జరీ అయిన వాళ్ళకి అట్లా మంచిదని చెప్తుంటారు, అట్లా అని చెప్తేనే పెట్టాను. చెప్పండి దీని యూజెస్ ఇంకా ఏముంటాయో, నేనైతే ఎప్పుడు వాడలేదు, ఫస్ట్ టైం. రెండు కాకరకాయలు ఉన్నాయండి ప్రస్తుతానికి, ఇంకా పండిపోతున్నాయి ఇవి, అందుకే తెంపేస్తున్నా. ఇది ఏందో ఫ్రూట్ ఫ్లై కొట్టినట్టుంది ఇది, బట్ ఐ డోంట్ నో లోపల ఎట్లుంటుందేమో చూడాలి. ఇదైతే బాగానే ఉంది. పియర్ టమాటోస్ ఒకసారి ఇవి షిఫ్ట్ చేస్తుంటేనే చాలా వరకు రాలిపోయాయండి కాయలు, ఈసారి పెద్దగా ఏం లేవు. ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ మూడు చెర్రీ టమాటోస్. ఇక్కడ ఇవి స్వీట్ కార్న్ పెట్టాము, సైడ్కి తోటకూర వచ్చిందండి. అసలు ఇవి సీడ్స్ పెట్టలేదు నేను, అవే ర్యాండమ్గా వచ్చేసాయి. తెంపేదా.
ఇక్కడ నార్మల్ టమాటోస్. ఇదేందో మచ్చ వచ్చింది లోపల, ఎట్లా ఉంటుందో. అయితే ఇవి కొంచెం కచ్చగా ఉన్నాయి కదా, ఇప్పుడే తెంపేస్తున్నా. పండుతాయండి తెంపిన తర్వాత కూడా, ఏం పర్వాలేదు. చెట్టు మీద పండాలంటే మేబీ వాటర్ కొంచెం తక్కువ ఇస్తే చెట్టుకి తొందరగా పండడం నేను నోటీస్ చేశానండి. సో మీరు వాటర్ తక్కువ ఇచ్చి చూడండి ఒకసారి, మీ చెట్టు మీద పండకపోతే పండుతాయి. కనిపిస్తలేవు కాయలు. ఇది చెట్టు మీద కుళ్ళిపోయింది, పండిపోయింది, నాట్ అయిపోయింది. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసినవి ఇవి 3 types of వంకాయలు, 3 వంకాయలు, కాకరకాయలు 2, కొన్ని టమాటోస్, కొన్ని చెర్రీ టమాటోలు అండి ఇవి, కొన్ని మల్బెరీస్, కొన్ని పియర్ టమాటోస్, పచ్చిమిరపకాయలు, గుత్తిబీరకాయలు, చెన్నంగి ఆకు. ఇది తెంపే చూపిలే మీకు, ఇది ఎర్రపచ్చలి. అండ్ తోటకూర, చెమ్మకాయలు, ఇంతేనండి.